స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జీబీఎల్ పద్మ చేస్తున్న పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ సిఐటియు శాఖ అధ్యక్షుడు జి శ్రీనివాసరావు కొనియాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 3200 యువకుల బలిదానంతో ఏర్పాటైన జాతి సంపద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా రక్షించుకోవడం కోసం స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని ఐఎన్టీయూసి నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మ జీబీఎల్ చేస్తున్న పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ సిఐటియు శాఖ అధ్యక్షుడు జి శ్రీనివాసరావు కొనియాడారు. స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోవాలనే తపన లక్ష్యంతో ఆమె గత 5 రోజుల నుంచి సుమారు 500 కిలోమీటర్లకి పైగా ద్విచక్ర వాహనంపై దేశంలోని పలు ప్రాంతాలు పర్యటించి విశాఖకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం మీదుగా అనేక ప్రాంతాలు ఈ రోజు కాదు బాలకృష్ణ డిఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ అతనులు పర్యటించి ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ని రక్షించుకునేందుకు తామంతా ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఆమె పునరుద్ఘాటించారు. జి శ్రీనివాసరావు అధ్యక్షుడు, కాంట్రాక్ట్ ల్యాబ్ రిలయన్స్ సిఐటియు స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి పద్మ జీవిఎల్ గారు గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన దానికోసం ప్రచారం నిమిత్తంగా ఆవిడ అహర్నిశలు శ్రమించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పద్మ గారిని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ల్యాబ్ రిలయన్స్ సిఐటియు తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఒక మహిళ అయినప్పటికీ కూడా ఆవిడికి ఈ స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి మక్కువ, ఎందుకంటే 32 మంది ప్రాణ త్యాగాలతో సాగుతున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోతుంటే చూస్తూ ఊరుకోలేక ఇటువంటి సాహసం అనేది చేస్తున్నారు. గతంలో కూడా అనేక ఉద్యమాలు అనేవి స్టీల్ ప్లాంట్ కోసం జరిగినాయి, అందులో మహిళలు కూడా ముందున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ మొదటి ఎండలో కూడా బైక్ మీద తిరిగి నిన్న రాయగడ కూడా వెళ్ళి వచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకని నిజంగా అటువంటి పద్మగారిని మనస్ఫూర్తిగా మరోసారి అభినందిస్తూ ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పేసి కోరుతున్నాను. నమస్కారాలు. మహిళలు అంటే మహిళలు మీటింగ్ వరకు ఇంటి వరకే పరిమితం అనుకోవడం పొరపాటు. వాళ్ళు అనుకోవాలని సాధించాలంటే ఏమైనా సాధించగలరు. బైక్ ర్యాలీ అంటే అందరూ రారు, కానీ నన్ను చూసి చాలామంది లేడీస్ మేము వస్తాం మేడం, మేము టెంట్లో కూర్చుంటామని చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నిన్న నేను రాయగడ స్టార్ట్ అయ్యి ఇవాళ ఇప్పుడే చేరుకుంటున్నాను, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. సో ఈ 5 రోజులు కూడా మహిళలు ఎక్కడున్నా సరే నా టెంట్లోకి వచ్చి ఐఎన్టీసీ మద్దతు తెలుపుతారని, స్టీల్ ప్లాంట్ రక్షించాలని ప్రతి వారిని కోరుకుంటున్నాం. మహిళలకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు టీవీ సీరియల్ రోజు చూసుకోండి, మీరు ఎంజాయ్ చేయండి, నేను కాదన్నా దయచేసి స్టీల్ ప్లాంట్